థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది కృష్ణవంశి గారికి అండ్ ఇంత మంచి మూవీలో నాకు అవకాశం ఇచ్చి నువ్వు ఒక సింగర్ని అయినా కానీ కూడా ఒక నటుని చేసి లాస్ట్కి మీన్ నేను ఒక నటుని అనేటట్టు యునో ఐ మీన్ నాకు ఆ ఫీలింగ్ తెప్పించారు. ఐ మీన్ యునో ఇట్స్ వెరీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ యునో డ్రామా ఒక మంచి ఎంటర్టైనర్. సో ఈ మూవీలో నాకు అవకాశం రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ కృష్ణవంశీ సార్ అండ్ థ్యాంక్స్ టు మధు సార్ అండ్ థ్యాంక్స్ టు మైత్రి మూవీ మేకర్స్ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ మూవీ అండ్ ఫీలింగ్ సో హ్యాపీ. ప్రతి ఒక్క యూత్ చూడాల్సినటువంటి మూవీ ఇది. మన అమ్మ నాన్నల కథ ఎలాగైతే ఉంటుందో, మన ఇంట్లో ఏ సిచ్యువేషన్స్ అయితే మనం ఫేస్ చేస్తుంటామో, ఎలాంటి చిన్న చిన్న సిచ్యువేషన్స్ వల్ల ఏ డిస్టర్బెన్సెస్ వస్తాయో, సో అదంతా కూడా ఒక ప్రాపర్గా డిజైన్ చేసి ఒక బ్యూటిఫుల్ మూవీ యూనో కృష్ణవంశి గారు తీయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, థ్యాంక్స్ టు మీడియా ఫర్ సపోర్టింగ్ అస్. మీరందరూ కూడా మూవీ చూడండి అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి యూత్ స్పెషల్లీ చూడాల్సినటువంటి మూవీ, అందరూ మూవీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. నేను ఏడిచిన అన్న అంతే, ఒకటే ఆన్సర్, అంతే ఇంకేం లేదు. థ్యాంక్ యూ. లేదండి, హ్యాపీగా అనిపిస్తుంది. ఐ మీన్ ఫీలింగ్ సో హ్యాపీ, చాలా గర్వంగా ఉన్నది. మొన్ననే ఆస్కర్స్, మళ్ళీ ఇప్పుడు రంగమార్తాండ లాంటి మంచి మూవీలో యాక్ట్ చేయడం, రిలీజ్ అవ్వడం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఎలా అండ్ థ్యాంక్ యూ సో మచ్. యా ఇప్పుడే అందరితో కలిసి సినిమా చూడడం జరిగింది. ఈ మార్నింగ్ షోకి యూత్ ఎక్కువ మంది ఉన్నారు, ఆ యూత్కి సినిమా బాగా నచ్చుతుంది అండ్ వాళ్ళందరి దగ్గర నుంచి ఒక మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ యూత్కే ఇంత మంచి రెస్పాన్స్ ఇంత బాగా నస్తుంది అంటే రేపు ఫ్యామిలీ, ఇప్పుడు ఫ్యామిలీ నెక్స్ట్ ఆడియన్స్ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా సినిమా నస్తుందని మాకు ఒక గట్టిగా నమ్మకం ఉంది అండ్ ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. సో కృష్ణంశి గారు మాకు ఈ అద్భుతమైన మూవీ మాకు ఇచ్చారు, దానికి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ మైత్రి మూవీస్ ఈ సినిమాకి ముందుకొచ్చి ప్రజెంట్ చేయడం అనేది ఈ సినిమాకి ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ వెరీ ఫార్చునేట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ మూవీ. అండ్ సినిమా థియేటర్లో ఉంది, మీరు కూడా ఖచ్చితంగా వచ్చి ఆ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఒక లైఫ్లో ప్రతి ఒక్కటి ఈ సినిమా చూడాల్సిందే. సినిమా చూసిన తర్వాతనే మీ అందరికీ అర్థమవుతుంది. సో ప్లీజ్ ద మూవీస్ ఇన్ థియేటర్స్, ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ద మూవీ అండ్ యూ విల్ లవ్ ఇట్. ఈ సినిమా ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి ఈ సినిమాకి ఆ పాత్ర తన పాత్ర అనుకుంటాడని, రెండవది ఈ రోజుల్లో ఈ సినిమా ఈ జనరేషన్కి చాలా ముఖ్యం. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక దగ్గర అమ్మకి నాన్నకి ఏదో ఇంకొంచెం చేస్తుంటే బాగుండేది, లేకపోతే ఇంకో ఇలా మాట్లాడుంటాం, ఇప్పుడు ఒక ఎక్కడో దగ్గర హర్ట్ చేస్తుంటాం అని అనిపించి ప్రతి ఒక్కరూ రిలైజ్ అయ్యి ఆ ప్రాసెస్లో ప్రతి ఒక్కరు ఎమోషనల్గా ఫీల్ అయ్యే సినిమా ఇది. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ప్రతి ఫ్యామిలీ మెంబర్ చూడాల్సిన సినిమా. అందుకనే మేము పేపర్ యాడ్లో కూడా ఈ చిత్రం ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రం అని చెప్పి రాసాము. సో ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. ఇప్పటికే ఆల్రెడీ నెక్సస్ మాల్లో ఆల్రెడీ చూసి ఫోన్ చేశారు, అన్న ఇది హిట్ అంటున్నారు. బట్ ఇది మార్నింగ్ షో, యంగ్స్టర్స్ హిట్ అంటే ఇంకా ఫస్ట్ మ్యాట్నీ ఫస్ట్ షోలకి రేపు ఆదివారం కల్లా బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇట్ విల్ బ్రేక్ ఆల్ ద రికార్డ్స్ 100%. ఒక చిన్న సినిమా గొప్ప సినిమా ఇది, కమర్షియలీ కూడా చాలా పెద్ద సినిమా అవుద్దని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రొడ్యూసర్ గారికి, కృష్ణవంశీ గారికి, ముఖ్యంగా ఈ చిత్రంలో నటించిన ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్, ప్రతి ఆర్టిస్ట్ నిజంగా ఒక ప్రాణం పోశారు. ఆ ప్రాసెస్లో మేమందరం వెరీ వెరీ హ్యాపీ టు డిస్ట్రిబ్యూట్ దిస్ ఫిల్మ్ త్రూ అవుట్ ద వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్. మైత్రి, లాస్ట్ నేను ఒకటి యాడ్ చేయబోతున్నాను, మైత్రి మూవీ మేకర్స్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్, మైత్రి మూవీ ప్రెజెంట్స్ అన్నది ఎప్పుడైతే యాడ్ అయిందో, రంగమార్తాండ సినిమా మంచి సినిమా చేసాం, మాకు కాన్ఫిడెన్స్ ఉండేది, ఆ కాన్ఫిడెన్స్ 100 times పెంచారు వచ్చేసి శశి అన్న. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, హెల్ప్ ఎప్పటికీ గుర్తుండిపోయింది.